ఎవరైనా వచ్చినట్టు కేడీసీసీ బ్యాంక్ మేము పోలేరు కొంచెం మేడం మేడం నేను వేసినా కేసులో అంతే రామాదేవికి రాధా కనకారం చేసినది రాధయ్య మీకేమన్నా సార్ ఓకే జాబితో సామ్ జాబా చుక్కేతో సార్, ఈరోజు కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సంబంధించి ఆదోని నూతన బిల్డింగు మన గౌరవనీయులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి సార్ ఆదోని ఎమ్మెల్యే గారితో, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారితో, అదేవిధంగా ముఖ్యంగా మా అధ్యక్షుడు విజయమనోహరి మేడం చేతుల మీదుగా ఈరోజు ఆదోని బ్రాంచ్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఇంత మంచి, ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి ప్రిమిసెస్ ఎక్కడా లేదు. అటువంటి ప్రిమిసెస్కి ఈరోజు పెద్దల చేత ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సార్, అదేవిధంగా కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సంబంధించి ఈరోజు రాష్ట్రంలోనే 5వ అతిపెద్ద బ్యాంక్గా ఉంది. రీసెంట్గా గత 3 సంవత్సరాల నుంచి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రాయలసీమలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తూ అవార్డు తీసుకుంటున్నాము. ఈ సంవత్సరము 3వసారి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా నేను మా మేడం ఇద్దరు అవార్డు అందుకోవడం జరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రాష్ట్ర స్థాయిలో 4వ పొజిషన్కి వెళ్ళాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. అధ్యక్షుల వారి అనుమతితోటి, అదేవిధంగా అధ్యక్షుల వారి సపోర్ట్ తోటి, మా పాలకవర్గ సభ్యుల సపోర్ట్ తోటి, ముఖ్యంగా పెద్దలందరి సపోర్ట్ తోటి డెఫినెట్గా ముందు తీసుకెళ్తామని ఆశిస్తూ, అదేవిధంగా ఆదోని బ్రాంచ్ కూడా దాదాపు 250 కోట్లు బిజినెస్ ఉంది. డెఫినెట్గా అది ఈ సంవత్సరము 300 కోట్ల పైన బిజినెస్ టర్న్ ఓవర్ ఉండే విధంగా మీ అందరి సపోర్ట్ తోటి ముందు తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలో జిల్లా మొత్తము 3600 కోట్లు టర్న్ ఓవర్ మంది, 3600 కోట్లు టర్న్ ఓవర్. రాష్ట్రంలో 5వ అతిపెద్ద బ్యాంకు, 5వ పెద్ద బ్యాంకు. సార్, నా పేరు రామాంజనేయులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. శుభాకాంక్షలు. ఆదోని పట్టణంలో మన కేడీసీసీ బ్యాంకు నూతన భవన ప్రారంభోత్సవానికి చేసిన నా ఆదోని ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ శ్రీ మధుసూదన్ రెడ్డి మధుసూదన్ అన్న గారికి, మా బ్యాంక్ సిబ్బందికి, ఇక్కడ ఉన్న మా డైరెక్టర్లకు, అందరికీ అతిథులకు, ముఖ్యంగా మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కర్నూలు డివిజన్లోనే, అంటే కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల్లోనే అతిపెద్ద బ్యాంకుగా ఈరోజు ఆదోని బ్యాంకులో ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అతిపెద్ద ప్రెమిసెస్తో అత్యాధునికంగా నిర్మించబడిన ఈ ప్రెమిసెస్, ఇందులో లాక్ రూమ్, లాకర్స్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి ఆదోని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా లాకర్ల సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పని కోరుకుంటున్నాము. మరియు రైతులకు అన్ని రకాలుగా మేము ఎప్పుడూ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. రైతు సంక్షేమం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అయితేనేమి, వాళ్లకు అన్ని రకాలుగా రైతు నేస్తామని, వైఎస్ఆర్ చేయమని చెప్పని అన్ని రకాలుగా సహాయాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంతవరకు కూడా మన కేడీసీసీ బ్యాంక్ అంటే కేవలం రైతుల బ్యాంకుగానే అందరికీ ఒక ఇదిగా ఉండిపోయింది. కానీ ఈరోజు కేవలం రైతులకే కాకుండా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం అందించడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మాకు సంపూర్ణ సహకారాలు అందజేసిన కర్నూలు ఆదోని ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి,
అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ మనోహరి, కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్. అలాగే ఈరోజు వినాయకుల సందర్భంగా ప్రతి వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఈరోజు కొత్త కేడీసీసీ బ్యాంక్ నిర్మాణం చేపట్టి దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయమ్మ ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఏదన్నా ఈరోజు మన సీఈఓ గారు కూడా ఎంతో ఉత్సాహంగా సీఈఓగా అన్ని మంచి కార్యక్రమాలు అందిస్తూ ఉంటానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి కూడా మన సీఈఓ గారు చెప్పినారు. ఎందుకంటే ఎవరైనా కానీ లాకర్లు ఉన్నాయి, వారికి తగ్గట్టుగా లాకర్లు కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ మళ్ళా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే దాదాపుగా అమౌంట్ ఇక్కడ ఎక్కువ తక్కువ ఎక్కువ శాతంలో ఉంటుంది కాబట్టి లాకర్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో లాకర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద భవనం ఎక్కడ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది సీఈఓ గారు కూడా. ఈ రెండు జిల్లాల్లో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఆదాయంలో ఇంత పెద్ద భవనం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో కేడీసీసీ బ్యాంక్ ద్వారా ప్రతి రైతు కూడా లోన్లు ఇచ్చేదానికి అతి తక్కువ వడ్డీతో ఇవ్వడం జరుగుతామని చెప్పేసి కూడా తెలుసు అందరూ కూడా. ఏదున్నా ఒక రైతుకి 40 లక్షల వరకు లోన్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది బ్యాంక్ అని చెప్పేసి దాదాపుగా మన ఆధునిక టర్న్ ఓవర్ 250 కోట్లు ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా 300 పెంచుతామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతులు ఇంకా ఎవరైనా కానీ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు లోన్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉందని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా సొసైటీ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, మిగతా మన చైర్మన్ గారు అందరూ కూడా బీసీఎస్టీ మైనార్టీలు మీడియా కూడా ప్రత్యేకంగా బాగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మీరంతా కూడా మెసేజ్ ఇచ్చడానికి కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను కూడా తెలియజేస్తాను. చాలా సంతోషం అమ్మా. ఏదన్నా ఈ రోజుతో కొత్త బిల్డింగ్లో రేపటి నుంచి స్టార్ట్ అన్ని. ఈరోజు హాలిడే కాబట్టి వినాయక చవితి రోజు అయితే విఘ్నాలు ఉండవు అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి విఘ్నాలు లేకుండా బాగా సాఫీగా జరగాలని చెప్పేసి ప్రతి వారు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా సంతోషంగా లోన్లు తీసుకొని మళ్ళీ భగవంతుని దయతో వాళ్ళు లోన్లు బాగా కట్టి మళ్ళా ఎక్కువ శాతం, ఎందుకంటే మొదట ఇచ్చే లోన్ కాకుండా మళ్ళీ బాగా కట్టడానికి ఇంకా ఎక్కువ శాతాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి రైతు కూడా కోరుకోవడం జరుగుతుంది. స్టాఫ్ కూడా సహకరించాల, ఏదైనా రైతు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎవరన్నా కస్టమర్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళతో మర్యాద పూర్వకంగా కూర్చొని మాట్లాడి వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసి లోన్లు ఏ విధంగా ఇవ్వగలుగుతా ఉన్నాం ఎట్లా అని చెప్పేసి ఎప్పుడు ఎంత వడ్డీ అని చెప్పేస్తే కొంత తెలుసుకుంటారు. తెలుసుకున్నాక చాలామంది ఏడా ఆ బ్యాంకులు ఈ బ్యాంకులో పెట్టే ముందు ఎవరైనా డిపాజిట్ చేసేవాళ్ళు మన బ్యాంకులో డిపాజిట్ చేస్తే కూడా ఆ వడ్డీ కూడా ఎంత శాతం ఇస్తూ ఉన్నారో ఆ శాతాన్ని కూడా ఇచ్చేదానికి కూడా ఒక అవకాశం ఉంది. ఈ బ్యాంక్ ఎప్పుడు కూడా ఐపీ పెట్టే బ్యాంక్ కాదు. ఇది ఏదున్నా ఎన్ని రుణాలు ఎంతమంది వచ్చి వాళ్ళు డిపాజిట్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. చాలా సంతోషం ఇది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మన కేడీసీ బ్యాంక్ విజయమ్మ ద్వారా చైర్మన్ ద్వారా ఎమ్మెల్సీ అంతా కూడా ఈ కార్యక్రమంకి వచ్చి ఇదంతా కూడా బిల్డింగ్ని కొత్త బిల్డింగ్ చాలా బాగుంది. నేను కూడా ఏమనుకుంటే కానీ చాలా బాగా వచ్చింది బిల్డింగ్. ఇంకా చెప్పేది ఏమంటే సీఈఓ గారికి మన బ్యాంక్ చైర్మన్ గారు చెప్పేది ఏమంటే గెస్ట్ హౌస్ మాత్రం ఏర్పాటు చేయడం పైన అని చెప్పి మాత్రం చెప్తా ఉంది. ఎందుకంటే ముందల కేడీసీ బ్యాంక్కి ఒక ఎవరు వచ్చినప్పుడు ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు ఉండేదాన్ని కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళ పిల్లలు కూడా కోరుకోవడం జరుగుతా ఉంది. తప్పకుండా చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం ఉన్నాను. కేడీసీసీ బ్యాంక్ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే చైర్పర్సన్ విజయమ్మ గారికి, అలాగే సీఈఓ రామాంజలి గారికి, పాలక వర్గ సభ్యులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ పేరుపోయిన నా వందనాలు శుభాభివందనాలు. ఈరోజు కేడీసీసీ బ్యాంక్ అంటే ఒక గర్వంగా చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ మన ఆదో డివిజన్లో ఈరోజు ఈ బిల్డింగ్ చూసాక నాకు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ డివిజన్లో 250 కోట్లు అంటే నా యొక్క ఆశయం అనిపిస్తూ ఉంది. అంటే రైతులు ఇంత టర్న్ ఓవర్ చేయగలుగుతున్నారంటే చాలా సంతోషం. రేపు రాబోయే రోజుల్లో నాబార్డ్ లోన్ కూడా ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఈరోజున నాబార్డ్ లోన్ దగ్గర 1 కోటి రూపాయల వరకు ఈరోజు ఇస్తూ ఉన్నారు.
సో అవి కూడా ఇవ్వగలిగితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. రైతులకు ఈ ఈ మధ్యన ఒక స్కీమ్ వచ్చిందండి, ఆ స్కీమ్ నేను చెప్తాను మీకు ఒకసారి. ఆ స్కీమ్లో కూడా ఇవ్వగలిగితే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇవ్వకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు.